ఒక మంచి చేయడానికి అవకాశం ఉన్నప్పుడు అది చేయగలిగితే చేయాలి, చేయకపోతే పర్లేదు కానీ నాశనం చేయకూడదు. బాబు గారి హయాంలో తీసుకున్న ఒకటి మాత్రం అతి పెద్దదైనటువంటి తప్పుడు నిర్ణయం, అది విద్యుత్ ఒప్పందాలు. మన కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 24 గంటల కరెంట్కి సంబంధించి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. అంటే మనకి ఎప్పుడు కరెంటు తక్కువ ఉన్నా సరే ఇత అదే సప్లై చేస్తుంది. ఆల్రెడీ రాష్ట్ర విభజన టైంకే మన దగ్గర మిగులు కరెంట్ ఉంది. మిగులు కరెంట్ అంటే ఎక్స్ట్రా కరెంట్ ఉంది, మనం దాన్ని పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నాం. అట్లాంటి సందర్భంలో రాబోయే పాతికేళ్లకి సోలారు విండ్ పవర్ ఒప్పందాలు కుదుర్చుకోవడం తప్పలేదు, ఎందుకంటే రోజులు పెరిగే కొద్ది పరిశ్రమలు వస్తాయి వాటి కోసం. కానీ డబ్బులు ఎంది, ఎక్కడైనా సరే తగ్గుతూ ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువకి ఇప్పుడు ఇవాళ 5 రూపాయలు ఉందంటే రాబోయే ఇప్పుడు మామూలుగా అద్దెలు అనుకోండి పెంచుకుంటూ పోతారు ఒప్పందంలో, ఇలాంటి వాటిట్లో తగ్గించుకుంటూ వస్తారు. ఎందుకు రోజు పోయే కొద్ది, ఇదివరకు 15 రూపాయలు ఉన్న కరెంట్ ఇప్పుడు 2 రూపాయలున్నరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది, సప్లై ఇవన్నీ కలిపి 2-2.5 రూపాయలకి దొరుకుతూ ఉంది. అప్పటికే ప్రారంభమైంది అది. అలాంటి సిచ్యుయేషన్లో కూడా పాతికేళ్ల పాటు భారీ రేట్లకి కొనటానికి ఒప్పందం కుదుర్చుకోవడం, ఇప్పుడు దాని మూలంగా అవుతున్నదే ఇవాళ కోర్టులో తీర్పు వచ్చింది. ఏంటి చివరికి సింగిల్ బెంచ్ ఆల్రెడీ 2.5 లోపు డబ్బులు ఇవ్వమంది, ఇప్పుడు డివిజన్ బెంచ్ ధర్మాసనం పూర్తిగా చెల్లించాల్సిందే బకాయిలంది. అంటే 3.5 వేల కోట్ల రూపాయలు ఏడాదికి 25 ఏళ్ల పాటు మనం ఎక్స్ట్రా కట్టాలి. ఇంకా రోజు పోయే కొద్ది ఇప్పుడు నెక్స్ట్ కనుక 1.5 రూపాయలకే కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు 4.5 వేల కోట్లు అడిషనల్గా ఖర్చు పెట్టుకున్నట్టు. ఎవరి కోసం ఇదంతా? ఇదే అతి పెద్దదైనటువంటి సమస్య. ఇది మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే మాట్లాడుకుంటాం. ఇలాంటి దోపిడీలు అనేటువంటిది ఎవడు ఆ ఉత్పత్తి చేసేటువంటి వాడు ఎవడు, వాళ్ళ వెనకాల ఉందేంటి, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటివి రాష్ట్ర ప్రయోజనాలకు పనికొచ్చినాయా నాశనానికి పనికొచ్చినాయా అన్నదే ఇక్కడ సమస్య.